మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పాపం పట్టుబట్టి అక్కడ పోయి మాట్లాడి మాచల్ల నుంచి నడికుడి వరకు అలాగే కొండమూడు నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారిగా త్వరలోనే 2-3 సంవత్సరాలు ఇవన్నీ పూర్తి కాబోతున్నాయి. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ చేశారు. ఇటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే త్వరలోనే వాటర్ గ్రిడ్ ఇవ్వబోతున్నారు. ప్రతి ఊర్లో కూడా ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇళ్ళు ఇస్తున్నాం. త్వరలోనే అర్బన్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తే ప్రతి గ్రామంలో ఇళ్లు కట్టించగలిగితే ఒక ఉన్నతమైన పట్టణంగా మన నరసరావుపేటను తీర్చిదిద్దగలుగుతాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అందరం శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు లేదు శాసన మండలి సభ్యులు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఒక ఉన్నతమైన జిల్లాగా దీన్ని తీర్చిదిద్దేటట్టు చరిత్రను ప్రతిబింబించేటట్టు అందరం కూడా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సజ్జాజన పండించే ప్రాంతం మరి ఆనాడు కాదు బ్రహ్మాన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టిన తర్వాత కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన తర్వాత మరి సజ్జాజన నుంచి బ్రహ్మాండమైన బీబీటీ వరి పత్తి మిరపాయ వేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. సున్నప్రాయిని వెనుక తీసి ఎక్కడున్న వ్యాపారస్తుడు లేదు. వ్యాపారాలు చేసుకుంటూ సిమెంట్ కర్మాగారాలు వచ్చినాయి. నసరావుపేట వంటి గ్రామాలు బహుళ పట్టణాలైన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ కృష్ణారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట భూగర్భ డ్రైనేజ్ పథకం నరసరావుపేటలో తీసుకొచ్చాం. ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో 100% భూగర్భం ఉన్నా 100% సిమెంట్ రోడ్లు ఉన్నా ఏకైక పట్టణం నరసరావుపేటని తెలియజేస్తున్నారు. అనేక ఇంజనీరింగ్ కాలేజీలు హాస్పిటల్స్ ఇటువంటి అనేక చర్యలు రెండు పూట మంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చేసుకున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ పోవాలంటే చిన్న దారు లేదు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మనందరి విజ్ఞప్తి మేరకు బ్రహ్మాండమైన అద్దంకి నార్కెట్పల్లి హైవే రొంపిచర్ల నడిబొడ్డు నుంచి నగరికల్లు నడిబొడ్డు నుంచి పోతుంది ఈ రోజున హైవే. ఇటువంటి అనేక కార్యక్రమాలు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ఒక జిల్లానే కాదు ప్రతి ప్రాంతంలో ఇందాక సోదరు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఎలక్షన్ అయిన మొట్టమొదటి వారంలోనే అడిగితే మేము పోయి మాట్లాడితే 400 కోట్లతో మెడికల్ కాలేజీ మొట్టమొదటిసారి గుంటూరు జిల్లాలో. ఎందుకంటే స్వతంత్రం రాకముందు గుంటూరులో ఉంది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తూర్పు దగ్గర నుంచి. గతంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయాల 50% రిజర్వేషన్ ఏం లేదు మంత్రివర్గంలో. అయినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇందా నేను చెప్పినట్టు పల్నాటి చరిత్రను ప్రతిబింబించేటట్టు వర్ణ ధర్మాలన్న ఉక్కు చట్టము పగిలి మాల కన్నంగదాసు సైన్యచితుడుగా వీరవైష్ణము చెరా పల్నాటి బ్రహ్మన్న కలిగితులు అన్నట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి అగ్రతాంబూలం ఇచ్చు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ మహిళని హోంమంత్రిని చేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి సత్తా. అనేక సంస్కరణ గతంలో అనుకున్నాం మన నరసరావుపేటలోనే చూడండి చిలకలూరుపేట నియోజకవర్గం రజనీ గారిని ఒక బీసీ మహిళని తీసుకెళ్లి ఆ రోజు మేమందరం అనుకున్నాం అమ్మో గెలుస్తామో లేదో అని ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి శాసనసభలో కూర్చోబెట్టాడు రజనీ గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గమ్మం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంత జిల్లాలను ఏర్పాటు చేస్తూ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు మరి ఈ రోజున దానికే ప్రతిరూపమే ఈరోజు ఈ పల్నాటి జిల్లా నరసరావుపేట కేంద్రం. నిజంగా ఆనందానికి హద్దులు లేవు. సొంత ఊరు కేంద్రమైంది, నచ్చిన పేరు మరి జిల్లా పెట్టారు. పల్నాటు అనేది చిన్నప్పటి నుంచి మా అందరికి కూడా ప్రభావితం చేసింది. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు మన పేర్లు మన చేతుల్లో ఉండవు. మన పేర్లు మనం పెట్టుకో మన తల్లిదండ్రులు పెడతారు. మనం పెట్టుకునే పేర్లు మన పిల్లలవి మన వ్యాపారాలు. మా నా వ్యాపారం ఏ చిన్నదైనా సరే పెద్ద పెద్ద ఏం లేవనుకోండి ఇంటి పేర్లో కాసు ఉంది కానీ చేతుల్లో బ్యాంకుల్లో కాసు లేవు. మీకు తెలుసు అందరికీ ఆ చిన్న చిన్న వ్యాపారాలకు కూడా ఇప్పుడు కూడా మేము పల్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పల్నాడు కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకుంటుంటాం. మరి చిన్న చిన్న ఇంత ప్రేమ కలిగిన ఈ పేరుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఒక్కసారి మీ కర్తాల ధ్వనితో ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తున్నారు జగన్ ఎంపీ గారు ఏం చెప్తే అది ఏం చేస్తారు తప్పదు కదా. సభకు నమస్కారం. సుమారు 3-4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ రోజు మనం అందరం కూడా ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణదేవరాయలు గారు అందరం ఎమ్మెల్యేలు కూడా అడిగాం
చిరకాల వాంఛ మిగిలిపోయింది నర్సరావుపేటను కేంద్రంగా చేయండి దానికి దానికి చరిత్ర కలిగిన పల్నాడు పేరు పెట్టండి అంటే ఈ రోజున ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనందరి కల సహకారం చేశారు మరి పల్నాటి చరిత్ర కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కొండవీడు రాజ్యం కన్నా కాకతీయుల రాజ్యాల కన్నా ముందు ఉన్నది పల్నాటి చరిత్ర మరి ఆనాటి బ్రహ్మనాయుడు గారి సిద్ధాంతాన్ని అనుసరించుకుంటూ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మనం చూసే వాళ్ళం సచివాలయం అంట హైదరాబాద్ లో ఉండేది తర్వాత మా అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అదే సచివాలయాన్ని మీ గ్రామ నడిబొడ్డులో నిలబెట్టాడు జగన్ మోహన్ గతంలో ఒక కుల ధృవీకరణ పత్రం కావాలంటే ఒక జనన మరణ పత్రాలు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు చివరికి కలెక్టర్ల వరకు పోవాల్సిన అవసరం కానీ ఈ రోజు మీ సచివాలయంలో మీ బిడ్డలు మరి ఉత్తీర్ణులైన కుర్రవాళ్ళని పెట్టి అక్కడే అన్ని సదుపాయాలు కల్పించేటట్టు నాది పలికింది ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనం చూసామండి గడచిన 60-70 సంవత్సరాల్లో మన పెద్దలందరూ కష్టపడితే మరి ఆ రోజున రాష్ట్రాన్ని విడగొడితే కట్టుబట్టలతో వదిలేయాల్సి వచ్చింది అందుకే అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో